Hi friends, welcome back to Heavenly Things. This video is a daily routine vlog. మరి రైస్కి కాంబినేషన్గా గ్రేవీ కర్రీ ఏదైనా కావాలి కదా మరి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ చికెన్ తోటి గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం వాటర్తో నీట్గా 2-3 times క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక చిన్న క్యారెట్ని పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు 10 వరకు మిరియాలు చిన్న చెక్క 4 లవంగ మొగ్గలు 4 యాలకులు వేసుకోవాలి 2 glasses water వేసుకుందాం స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని చికెన్ని ఉడికించుకుందాం చికెన్ ఉడికేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 spoons గసగసాలు 10 వరకు జీడిపప్పు ఒక మీడియం సైజ్ టమాటా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచేద్దాం ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చూసేద్దాం ఇంకొక 10 మినిట్స్ పడుతుంది ఈలోపు ఇంకొక స్టవ్ మీద చికెన్ బగారా రైస్ కూడా స్టార్ట్ చేసేద్దాం కొద్దిగా చెక్క 4 ఇలాచీ 4 యాలకులు 1 స్టార్ 2 మరాఠీ మొగ్గలు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కరివేపాకు 1 medium size ఆనియన్ 6 వరకు పచ్చిమిర్చి అలాగే సాజీరా 1/2 teaspoon కొద్దిగా జాపత్రి తీసుకోవాలి సరిపడా ఆయిల్ 2-3 spoons ఘీ వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ముందుగా మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాం మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సాజీరా వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని చికెన్ వేసుకుందాం 1/2 teaspoon పసుపు 3 spoons కారం సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం 3 spoons పెరుగు 1/2 lemon రసం వేసుకోవాలి చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఒకసారి గ్రేటర్తో మిక్స్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను 2 glasses రైస్ తీసుకున్నాను అందువల్ల 4 glasses వాటర్ వేసుకుంటున్నాను 2 glasses అంటే 1/2 kg రైస్ ఉంటుంది 1/2 kg రైస్కి 1/4 kg చికెన్ తీసుకున్నాను వాటర్ బాయిల్ అయ్యేలోపు చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం చిన్న చెక్క 4 లవంగ మొగ్గలు 4 యాలకులు బిర్యానీ ఆకు 2 medium size ఆనియన్స్ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు బగారా రైస్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయినట్లయితే రైస్ వేసేద్దాం రైస్ చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటెతో కలిపేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం ఇక కర్రీ దగ్గరికి వచ్చేస్తే ఆనియన్స్ ఫ్రై అయినాయి 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం గసాలు జీడిపప్పు టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేద్దాం స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 2-3 minutes ఫ్రై చేసుకుందాం ఆయిల్ పైకి కనిపించేంత వరకు రైస్ చికెన్ కూడా దాదాపు కుక్ అయింది ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం ఇక చికెన్ గ్రేవీలో 4 పచ్చిమిర్చి కరివేపాకు సరిపడా సాల్ట్ 1/2 teaspoon పసుపు 2 spoons కారం వేసుకోవాలి అలాగే 1 teaspoon ధనియాల పౌడర్ 1/2 teaspoon జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఈ వీడియోలో మీకు ఆయిల్ సెపరేట్ అయి కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికించుకున్నాం కదా ఈ వాటర్తో పాటు గ్రేవీలో వేసేసుకోవాలి ముందుగా మనం చికెన్ బాయిల్ చేసాం కదా 25 minutes కుక్ చేసాము చికెన్ పూర్తిగా ఉడికిపోయింది ఈ చికెన్ గ్రేవీలో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం 10 minutes తర్వాత గరం మసాలా పౌడర్ 1/2 teaspoon వేసుకోవాలి కర్రీ రెడీ అయ్యేలోపు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను గ్రేవీ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఈ కర్రీని మరీ దగ్గరికంటే ఉడికించుకోకూడదు ఇలా సూప్గానే ఉండాలి బగారా రైస్ చేసినప్పుడు ఈ విధంగా చికెన్ గ్రేవీ సూప్ కర్రీని చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది వేడివేడిగా చికెన్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మరి సర్వ్ చేసేయచ్చు
ఇక చికెన్ ఉంటే ఆనియన్స్ లెమన్ ఉండాల్సిందే. నేనైతే అవి కూడా కట్ చేసి రెడీ చేశాను. ముందుగా అత్తయ్య గారికి చికెన్ బగారా రైస్ చికెన్ సూప్ కర్రీని అయితే ఇచ్చేస్తున్నాను. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 5:36 వరకు వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. అలాగే ఛానల్ ప్లేలిస్ట్లో నాన్ వెజ్ వెరైటీస్ 51 వరకు ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ మూవీకి అయితే వెళ్తున్నాము. ఇక మూవీ నేమ్ వచ్చేసి ది వారియర్. ఛానల్ని సపోర్ట్ చేస్తూ మరి మీకు నచ్చిన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. మరి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.